Hi viewers, welcome to our channel. Prastam Mantopadu, senior journalist Damon Balasar na varu talk maatladam. Namaskaram. Namaste. So Telangana lo Congress prabhutvam erpadin tarvata social media lo oksaru chusukunte andaru kuda KTR gar paina focus chesaru. So itani next IT minister malli man Telangana dorkaru ippudu evaru avutaro ani cheppesi. Aithe ippudu oka IT minister ni ketayincharu kada KTR gar kanna minchi IT minister dorkaru ani cheppesi kuda post pettunnaru evaru intaku alage mari Telangana lo mantrulandariki kuda vividha shakalu ketayincharu kada so adi state sir. Actually ga monna 11 mandi ministerlu ప్రమాణస్వీకారం చేశారు. బట్ వాళ్ళకి శాఖలకు వచ్చేసినట్టుగా కూడా అప్పుడు పుకారు వచ్చింది. బట్ అవి నిజం కాదని చెప్పారు. నిన్న హోటాహోటిన రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ రాహుల్ గాంధీతో ఖర్గేతో వీళ్ళతో డిస్కస్ చేసినాక ఫైనలైజ్ అయినాయి శాఖలు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది సీనియర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు శాఖలకి కొంతమంది నాకు ఇచ్చే హోమ్ కావాలి లేకపోతే ఫైనాన్స్ కావాలి ఇలాగా డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ స్పర్ధలు వచ్చే అవకాశం ఉందని చెప్పి అక్కడికి రమ్మన్నట్టుగా తెలుస్తుంది ఢిల్లీకి. అక్కడ అనుకోండి వీళ్ళందరూ సైలెంట్గా ఉంటారు. రేవంత్ రెడ్డి కూడా అదే కోరుకున్నాడు. సో వాళ్ళే ఇస్తే మనకి ఇబ్బంది ఉండదు కదా అని. సో ఎందుకంటే ఇక్కడ చాలా సీనియర్స్ రాజకీయాల్లో కానీ ఇటు పార్టీలో కానీ రేవంత్ రెడ్డి కంటే కూడా సీనియర్స్ ఉన్నారు. సో ఇప్పుడు అక్కడ అలాట్ చేసినట్టుగా తెలుస్తుంది. బట్టి విక్రమార్క ఈయనకి ఆర్థిక ఎనర్జీ ఇంధన శాఖ ఈ రెండు శాఖలు ఆయనకి ఇచ్చినట్టుగా చెప్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఆయనకి అగ్రికల్చర్ అండ్ చేనేత శాఖ వ్యవసాయం చేనేత. ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాలు నీటిపారుదల. రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజనరసింహ అంటే దామోదర్ రాజనరసింహ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్అండ్బి రోడ్స్ అండ్ బిల్డింగ్స్. పొంగులేటి ఆయనకు వచ్చి రెవెన్యూ గృహ నిర్మాణం. దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ అసెంబ్లీ వ్యవహారాలు. పొన్నం ప్రభాకర్ రవాణా బీసీ సంక్షేమం. కొండా సురేఖ అటవీ శాఖ దేవాదాయ శాఖ. సీతక్క మామూలుగా సీతక్కకి హోమ్ అని లేకపోతే గిరిజన సంక్షేమం ఏవో చెప్పారు కానీ మహిళా సంక్షేమం పంచాయతీరాజ్ ఇచ్చారు ఆమెకి. జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ. ఇది మినిస్టర్లకి ఇప్పుడు వచ్చిన శాఖలు. ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఐటీ శాఖ మామూలుగా అయితే మొన్నటి నుంచి చాలా చర్చ నడుస్తుంది ఐటీ శాఖ ఎవరికి ఇస్తారు. ఎందుకంటే కేటీఆర్ ఐటీ శాఖలో చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్లో ఐటీకి సంబంధించిన అనేక పరిశ్రమలు తీసుకోవడం రావడం ప్రోయాక్టివ్గా ఆయన పనిచేశారు. సో ఈ శాఖని కేటీఆర్ తప్ప ఇంకెవరూ నిర్వహించలేరేమో అన్నంతగా పేరు వచ్చింది. నిజానికి మనకంటే కూడా టాప్లో బెంగళూరు ఉంది ఇప్పటికి కూడా సిటీలో చూసుకున్నప్పుడు. కాబట్టి ఇక్కడ ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది కేటీఆర్కి. అంటే ఆయన ప్రోయాక్టివ్గా ఉండడం కానీ ఇక్కడికి అనేక కంపెనీలు వచ్చినప్పుడు వాటి గురించి చర్చలు రావడం కానీ నిరంతరం ఆయన ప్రజలతో ఉండడం సోషల్ మీడియాలతో యూత్తో ఉండడం దానివల్ల కేటీఆర్కి విపరీతంగా పేరు వచ్చింది. సో కేటీఆర్ని రిప్లేస్ చేసే ఐటీ మినిస్టర్ ఎవరు అన్నప్పుడు ఫస్ట్లో ఈయన పేరే వచ్చింది. దుద్దుల్ల శ్రీధర్ బాబు ఒకటి, రెండోది మదన్మోహన్ అని ఇంకొక అతని పేరు కూడా వచ్చింది. అతను ఫస్ట్ టైం ఎమ్మెల్యే మదన్మోహన్. అతను యాక్చువల్గా ఎంపీగా కండక్ట్ చేసి నామినల్గా 3000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు. సో ఇప్పుడు అతను గెలిచాడు ఎమ్మెల్యేగా. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే దాదాపు 18 కంట్రీస్లో అతను ఐటీ బిజినెస్లు చేస్తున్నాడు. అంటే వరల్డ్ వైడ్గా అతనికి ఐటీ మీద విపరీతమైన పట్టుంది. గత 15 years నుంచి ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాడు అతను. అంటే వివిధ పదవుల్లో చేశాడు. నిజానికి ఇప్పుడున్న వాళ్ళల్లో ఎమ్మెల్యేలో కానీ లేకపోతే రాజకీయ నాయకుల్లో కానీ అతనికి ఉన్నంత అనుభవం ఐటీ మీద ఇంకెవరికి లేదు. అందుకనే అతనికి ఇస్తారు అనేది అనుకున్నారు. అతను కూడా టీవీ ఛానల్తో ఇంటర్వ్యూలు ఇస్తే తెలంగాణలో నాకంటే ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళు ఎవరు లేరు. కేటీఆర్ ఆయన ఓన్లీ సేల్స్లో మాత్రమే ఐటీలో చేశాడు. నేను సేల్స్లో చేశాను, ప్రొడక్షన్లో చేశాను, డిస్ట్రిబ్యూషన్లో చేశాను, నాకు విపరీతమైన అనుభవం ఉంది అనేది ఆయన చెప్పారు. రెండోది ప్రపంచవ్యాప్తంగా ప్రజెంట్ ఐటీ సెక్టర్ మీద నాకు పట్టుంది అనేది కూడా ఆయన చెప్పారు. But seniority Rithya Sridhar Babu ki Chanatu Telsin. Endukante Duddilla Sridhar Babu Valla Nanna Sripadrao. ఆయన ఒకప్పుడు అసెంబ్లీ స్పీకర్గా పనిచేశాడు, యునైటెడ్ దీంట్లో మినిస్టర్గా పనిచేశాడు. సో ఆయన్ని నక్సలైట్లు చంపేశారు 99లో శ్రీపాదరావుని. నక్సలైట్లను చంపేసినప్పుడు నక్సలైట్లు ఆయన చంపేసినప్పుడు ఈయన ఏంటంటే అప్పటికే BA LLB ఢిల్లీ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ఇక్కడ హైదరాబాద్ యూనివర్సిటీలో చదివాడు. దాని తర్వాత ఆయన హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వాళ్ళ భార్య కూడా శైలజ రమయ్యర్ అని, ఆమె IAS ఆఫీసరు. సో వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు మంతని నియోజకవర్గంలో వాళ్ళ నాన్నకి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ప్రజలంతా ఆయన అంటే చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు. ఆయన కూడా ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు నాన్న చనిపోవడంతో ఆయన రోల్ ప్లే చేయమని చాలామంది ప్రజలు ఈయన అడగడంతో ఈయన రాజకీయాలకి రావాల్సి వచ్చింది. సో 99లో ఈయన ఎమ్మెల్యేగా గెలిచాడు. దాని తర్వాత 2004 నుంచి 2009 పీరియడ్లో ఈయన గవర్నమెంట్ విప్గా కూడా పనిచేశారు. దాని తర్వాత 2009లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా, తర్వాత పౌర సరఫరాలు, ఇలాగా మినిస్టర్లుగా కూడా శాఖలు కూడా ఈయన నిర్వహించాడు, డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్. సో అలాగే ఈయన ఏంటంటే ఇటు అసెంబ్లీకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి, ఇటు ఎడ్యుకేషను వీటి మీద అండర్స్టాండింగ్ ఉంది. సో ఎడ్యుకేషన్ కూడా ఆయన హయ్యర్ ఎడ్యుకేషన్ ఆయన బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎందుకంటే మన హైదరాబాద్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా, కాబట్టి దాంట్లో ఆయన పొలిటికల్ సైన్స్ చేశాడు. రెండోది ఆయన క్రికెట్లో కూడా చాలా ఎక్స్పర్టైజ్ ఉంది ఆయనకి. ఈ నిజాం కాలేజీ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా ఆయన రిప్రజెంటేటివ్గా క్రికెట్ ఆడాడు. సో ఇలాగా ఆయనకి వరల్డ్ వైడ్ ఈ IT సెక్టర్కి సంబంధించి, సర్వీస్ ఇండస్ట్రీకి సంబంధించి అండర్స్టాండింగ్ బాగుంది. వాళ్ళ వైఫ్ కూడా IAS ఆఫీసరు, కాబట్టి ఇది ఆయన రైట్ పర్సను. ఎందుకంటే IT సెక్కి ఓన్లీ IT ఇండస్ట్రీలో నాలెడ్జ్ ఉంటే సరిపోదు, అసలు ఓవరాల్గా అనుభవం కూడా ఇంపార్టెంట్. అందుకని రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఎక్కువ మంది సీనియర్సే ఉన్నారు. మనం చెప్పుకున్న వాళ్ళలో ఆల్రెడీ మినిస్టర్లుగా చేసి సీనియర్స్ ఉన్నారు. అట్లాగే సీతక్క లాంటి ఫస్ట్ టైమర్స్ కూడా ఉన్నారు. ఇంకొక 6 మందిని కూడా తీసుకుపోతున్నారు. ఏదేమైనా అనుభవానికి పెద్ద పెట్టేసినట్టుగా తెలుస్తుంది మనకి. సో వీళ్ళకి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అండర్స్టాండింగ్ ఉంది, తెలంగాణ సమాజానికి సంబంధించిన అన్ని రకాలైన వివిధ శాఖలకు సంబంధించి కూడా అండర్స్టాండింగ్ ఉన్న మినిస్టర్స్ వీళ్ళు. సో రెండోది వీళ్ళకి పరిపాలన అనేది కొత్త కాదు, అందుకని సీనియర్స్తో బెర్త్ పెట్టారు. శ్రీధర్ ఆయన్ని మదన్మోహన్ కాదని శ్రీధర్ బాబుకి ఇవ్వడం వెనక కూడా ఇదే కారణం ఉంది. ప్రధానంగా ఆయనకి ITలో కొంత ఎక్స్పర్టైజు నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా శ్రీధర్ బాబుని ఎందుకు పెట్టారంటే ఈయన సీనియరు, ఈయనకి అన్ని శాఖలకు సంబంధించిన అండర్స్టాండింగ్ ఉంది. అట్లాగే ఎడ్యుకేషను, అర్బన్ డెవలప్మెంట్ వీటికి సంబంధించి కూడా ఆయన బాగా ఎక్స్పర్టైజ్ ఉంది, యాక్టివ్గా ఉన్నారు కూడా ఆయన. సో రెండోది ఆయన ప్రజలకి దగ్గరగా ఉంటారు. మంతన్లో కూడా 5 సార్లు ఆయన గెలిచారు రెగ్యులర్గా, అంటే కాంగ్రెస్ యాంటీవేవ్ వీచినప్పుడు కూడా ఆయన గెలుస్తూ వచ్చారు. సో అందుకని ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు మరి ఆయన దీన్ని ఎలా డెవలప్ చేయబోతున్నాడు ఏంటనేది మనం చూడాలి. బట్ KTRతో పోల్చినప్పుడు KTR కంటే కూడా మోర్ ఎక్స్పీరియన్స్డ్, మోర్ నాలెడ్జబుల్ పర్సన్ని పెట్టారు IT ఇండస్ట్రీకి. కాబట్టి IT ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి భయాలు అవసరం లేదు అనేది కాంగ్రెస్ సిగ్నల్ ఇచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ వస్తే IT డమాల్ అవుతుంది, రియల్ ఎస్టేట్ డమాల్ అవుతుంది, డెవలప్మెంట్ ఆగిపోతుంది, అరాచకం వస్తుంది, ఇవన్నీ ప్రచారం చేశారు BRS. ముఖ్యంగా KTR KCR వాళ్ళు ప్రచారం తీసుకొచ్చారు. దాన్ని ఆ ఇమేజ్ నుంచి బయటపడడానికి రేవంత్ రెడ్డి అనేక ఇంటర్వ్యూల్లో కూడా క్లియర్గా చెప్పాడు, ఒకప్పటి కాంగ్రెస్ కాదు, ఇప్పుడు మాది ప్రొఫెషనలిజం వచ్చింది, ముఖ్యమంత్రులను కూడా ఇంతకు ముందులాగా మార్చరు, రాజస్థాన్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇలాంటి చోట్ల 10 ఏళ్ళుగా మార్చలేదు ముఖ్యమంత్రుల్ని, అది గతంలో అలా చేసేవాళ్ళు. నిజానికి BJP ఆ పని చేస్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ చేయట్లేదు. రెండోది మేము అసలు ఈ IT ఇండస్ట్రీ తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ పీరియడ్లో స్టార్ట్ అయిందే ఇండియాలో. Kabati, even S.M. Krishna Pirilla, Puri Chandrababu Kodonaput, S.M. Krishna Kodonda, Bengaluru. S.M. Krishna Pirillone, Bengaluru No. 1 ga develop ayindi. Kabati, Congress Abhiruddhiki Peddapeta Vestundi. Kabati, IT industry Guda Congress Kante champion Udleru. Villain and Chasin Takwa, Pracharam Ekwa. Ikkada strategic Congress period lone even high-tech city ki Sankustapan Jasin Guda, Janardhan Reddy, Apatlo. Kabati Congress Hyderabad light industry Guda, Congress Tuli Aduguesindi. Kabati IT industry Guda, Brahmanang Untunane, Okahami, Aite Istunaru. So, this senior minister is experience ఉన్నోళ్ళే రెండోది ఏందంటే ఈ మొత్తం మినిస్ట్రీకి సంబంధించి ఈ మినిస్ట్రల్ మీద ఒకటి డెవలప్‌మెంట్ రెండోది సంక్షేమాన్ని కూడా వీళ్ళు అమలు చేయాల్సి ఉంటది దీంతో పాటు ప్రధానంగా ఏందంటే గవర్నమెంట్ సంబంధించి ప్రతిపక్షం చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ తరపున ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాల్సి ఉంటది అసెంబ్లీలో గాని బయట గాని రెండోది 4 నెలలు కూడా లేదు ఎలక్షన్లకి లోక్‌సభ అక్కడ పెద్ద performance ఇవ్వాల్సి ఉంటది అది మినిస్టర్ మీద డిపెండ్ అయ్యింది సమిష్టిగా థాంక్యూ